రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు టిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కలకుల చంద్రశేఖరరావు గారి జన్మదిన వేడుకలను దృష్టిలో పెట్టుకొని మూడు రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాల్లో భాగంగా జన్మదిన వేడుకల్లో భాగంగా ప్రతి ఊరు వాడ తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొన్నది ఈ రోజు రెండో రోజు నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధానంగా నర్సంపేట పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఇవాళ దాదాపు 400 పైచిలకు యువకులు కార్యకర్తలు రక్తదాన శిబిరంలో పార్టిసిపేట్ చేయడం కొత్త స్ఫూర్తినిచ్చింది కేటీఆర్ గారి పిలుపును అందుకొని కేసీఆర్ గారి యొక్క 68వ జన్మదిన వేడుకలను నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి పల్లెలో ప్రతి తండాలో పట్టణంలో ప్రతి వార్డులో వివిధ రూపాలలో జన్మదిన వేడుకలు అమరా నడుతున్నాయి సంబరాలన్నీ కూడా ఇవాల కంటిన్యూగా అవపడుతున్నాయి తెలంగాణ రాష్ట్ర సృష్టికర్త స్వయం పాలకుడు స్వయం పాలన రుచి ఏంటో ప్రజల కోరికలు ఏంటో ఎవరు అడగకుండానే అనేక సంక్షేమ పథకాలను వ్యూహరచన చేసి అమలు చేసి ఇవాల దేశానికి కలమానికమైనటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించేటువంటి కార్యదీక్షాపరుడు కలకుల చంద్రశేఖరరావు గారు వారి యొక్క పరిపాలన కొనసాగాలి నిన్న నూరేళ్ళు వారు ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతుని ప్రార్థిస్తూ రేపు పెద్ద ఎత్తున రేపు బర్త్డే కాబట్టి నియోజకవర్గంలోని ప్రతి హిందూ దేవాలయాల్లో అన్ని రకాల కులాలకు సంబంధించినటువంటి దేవాలయాల్లో అదేవిధంగా చర్చిల్లో మసీదుల్లో పెద్ద ఎత్తున రేపు పూజలు ప్రేయర్స్ ఇతరత్ర కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి కార్యకర్తలకు అభిమానులకు మళ్ళీ పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా కేసీఆర్ గారి యొక్క ఆలోచనలను ఇలా భారతదేశ వ్యాప్తంగా కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏడు దశాబ్దాలైంది తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగి గత ఏడు సంవత్సరాల క్రితం నుంచే న్యాయం వైపు అడుగులేస్తున్నటువంటి సందర్భం ఏడు దశాబ్దాలుగా కోల్పోయినటువంటి అన్ని రకాల హక్కులను ఏడేళ్లలో సాధించి కేసీఆర్ గారు వాళ్ళ చరిత్రకు ఎక్కారు భారతదేశంలో కూడా అనేక అసమానత భారతదేశంలో కూడా అనేక రాష్ట్రాలలో చెప్పదగిన స్థాయిలో పేదరికం ఇంకా అణచివేతలు ఇవన్నీ కూడా భారత ద్రోహాలంటే భారతదేశానికి కేసీఆర్ గారి యొక్క నాయకత్వం తప్పకుండా రావాలని చెప్పి వాళ్ళ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో చర్చ జరుగుతూ ఉన్నది ఇవన్నీ కూడా జీర్ణించుకోలేనటువంటి కొన్ని శక్తులు కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇబ్బంది చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇబ్బంది చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కుట్రపూర్తంగా ఉద్దేశపూర్తంగా తప్పుడు ప్రకటనలు చేస్తూ సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ దేశంలో అలాంటి వాళ్ళు వైఖరి మార్చుకుంటే మంచిది లేకపోతే ఖచ్చితంగా వారి యొక్క తప్పుడు సిద్ధాంతాలను ప్రచారం చేసేటువంటి వారు గల్లీలో ఉన్న వాళ్ళు వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇటీవలి కాలనే టీఆర్ఎస్ పార్టీకి పిలుపునిచ్చింది అది ముంబాటికి నిజం చేస్తాం గల్లీలో నుండి దంచుడే ఢిల్లీలో నుండి దించుడే తప్పుడు విధానాలు మానుకోకుండా భారతీయ జనతా పార్టీ నాయకులారా కార్యకర్తలారా ఏది నిజమో ఏది అబద్ధమో ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇలా మొత్తం భారతదేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పథకాలను మీరు చెప్పేటువంటి ధైర్యం లేని వాళ్ళు ఒప్పుకునే మనసు లేని వాళ్ళు ఏది ప్రచారం చేయాలనో తెలియని అవివేకులు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు ఇవాళ మొత్తం రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ప్రతి పథకం అయితే జాతీయ స్థాయి ఖ్యాతి పొందింది లేదా ప్రపంచ స్థాయి ఖ్యాతి పొందింది తప్ప ఏ ఒక్క పథకం కూడా ఫెయిల్ కాలేదు ఆనాడు 2014 ఎన్నికలు జరిగినప్పుడు జోడు ఎన్నికలు రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు రెండోసారి రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు రెండోసారి దేశంలో నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమంత్రి అయ్యారు ఇవాళ ఛాలెంజ్ చెప్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర పరిధిలో అమలయ్యేటువంటి అనేక పథకాలు వీళ్ళ అక్షరాస్తులు నిరక్షరాస్తులు మేధావులు యువకులు విద్యార్థులు వాళ్ళ కోస నాలుకపై ప్రణాళికపై మాట్లాడగలుగుతారు ఇన్ని పథకాలు వచ్చాయి మాకని చెప్పి అదే ఈ దేశంలో
7 సంవత్సరాల 8 సంవత్సరాల బీజేపీ పాలనలో ఒక్క పథకమైన దరి చేరిందా? ఒక్క పథకమైన పల్లెకు చేరిందా? ఒక్క పథకమైన పేదోడి చెత్తకు వచ్చిందా? ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతా ఉన్నది. ఆనాడు యువకులకి, విద్యార్థులకి, నిరుద్యోగులకి ప్రభుత్వం అధికారంలోకి వస్తే భారతీయ జనతా పార్టీ 2014 నరేంద్ర మోడీ గారు చెప్పారు, మరి మేనిఫెస్టోలో పెట్టారు 17 లక్షల రూపాయలు ఖాతాలో జమ చేస్తామన్నారు. బిడ్డ 17 లక్షల రూపాయలు ప్రతి నిరుద్యోగి ఖాతాలో జమ చేశారా? 8 సంవత్సరాల కాలం గడిచింది, నీకు మిగిలింది 2 సంవత్సరాలు. ఇంకెప్పుడు చేస్తారో చెప్పాలి. ఈ నెల చివరాంకంలో ఖచ్చితంగా నర్సాపేట నియోజకవర్గంలో నిరుద్యోగ యువకుల యొక్క ప్రత్యేక నిరసన సభ ఉంటుంది. 17 లక్షల రూపాయలు 8 సంవత్సరాల వడ్డీతో సహా కలిపి నిరుద్యోగుల ఖాతాలో వేయాలనే డిమాండ్ పైన ఖచ్చితంగా ఒక కార్యక్రమం కూడా నర్సాపేటలో చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది.